ఇప్పుడు కరోనా ఉంది, సరే కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 6 నెలలకు వస్తుందా, ఇంకో ఏడాదికి వస్తుందా, ఏడాది సంవత్సరాలకు వస్తుందా చెప్పలేం. మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా వ్యాక్సిన్ రాదనుకోండి. కేవలము ప్రభుత్వం కరోనా మీదనే వ్యాధితోటే ప్రజా సమస్యలు పరిశీలించకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక ఈ ఒక టీంగా అందరం కలిసి ఒక టీంగా ఒక రథయాత్ర ప్రజల ఒక రథయాత్ర ఏర్పాటు చేసుకు ఒక రథయాత్రతో పర్యటన చేయాలి అనేది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి చెప్పడం జరిగింది. ఆ రథయాత్ర అంటే ప్రజాసం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఇది ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకొని అమలు కాని హామీలన్నీ కూడా ఒక కార్యచరణ ప్రకటించుకొని మనము ముఖ్యమంత్రిని ఫోర్సు తీసుకొచ్చి ఒక కార్యచరణ పెట్టుకునే భాగంలో ఈ యొక్క ఈ రథయాత్రను ఏర్పాటు చేసుకొని మన పాదయాత్రలు చేయాలంటే కష్టం. ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ఏమైపోతుందంటే అది హంగామ అవుతుంది కానీ పని అవుతలేదు దాంతో. రథయాత్ర అయితే అనుకోండి మంచిగా డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి పోతాము, ఫాస్ట్గా పోతాం. ఇప్పుడు కిలోల కిలోమీటర్ 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 నడుచుడు ఎక్కువ ఉంటుంది, పబ్లిక్తో మాట్లాడుడు తక్కువ ఉంటుంది. రథయాత్ర అయితే డైరెక్ట్గా అన్ని గ్రామం వైజ్గానా మండల వైజ్గానా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలతో మాట్లాడతాం. కరోనా నిబంధనలకు లోబడే నిబంధనలను మనము అధిగమించి కాదు నోబడే. కాబట్టి మంచిగా డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి పోతాము, ఫాస్ట్గా పోతాం. ఇప్పుడు కిలోల కిలోమీటర్ 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 నడుచుడు ఎక్కువ ఉంటుంది, పబ్లిక్తో మాట్లాడుడు తక్కువ ఉంటుంది. రథయాత్ర అయితే డైరెక్ట్గా అన్ని గ్రామం వైజ్గానా మండల వైజ్గానా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలతో మాట్లాడతాం. కరోనా నిబంధనలకు లోబడే నిబంధనలను మనము అధిగమించి కాదు నోబడే. కాబట్టి ఇది ఒక చేస్తే బాగుంటుంది సార్ అని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అందుకే దాంట్లో ఈ అన్ని అంశాలు మేజర్గా ఇది 12% ముస్లిం రిజర్వేషను, అట్లే 12% ఎస్సీల రిజర్వేషను, 3 ఎకరాల భూమి దళితులకు, 3 ఎకరాల భూమి ఇస్తానని కదా దళితులకు, అదొకటి పంపిణీ దళితుల అదొకటి, అట్లే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగుల కోసము 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. అది ఇప్పటి వరకు కూడా లేదు. పోయిన టర్మ్లోనేమో 4 కిస్తీలు చేసాడు 25-25 వేలు, ఇప్పుడు 1 కిస్తీ కూడా లేదు. కాబట్టి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ 1 లక్ష రూపాయలు ఇంకా రుణమాఫీ కాలే, అదొకటి. అట్లాగే డబల్ బెడ్రూమ్లు అది కూడా పెండింగే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. జిహెచ్ఎంసీలో కాలే, అసలు జిహెచ్ఎంసీలు అయితే బహుశా 2 లక్షల మందికేమో ఇస్తానని చెప్పిండు జిహెచ్ఎంసీలోనే. 6 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఎక్కడ 1 బెడ్రూమ్ కూడా ఇచ్చినా దాకలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి డబల్ బెడ్రూమ్లు ఏం చెప్తాడో ఇంకా స్పష్ట ఏం చెప్తాడు. పోయినా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందేమో పేదవాడికి అందరు కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నా అని అన్నాడు. 1 సైడ్ టీఆర్ఎస్కి వేసేసారు, టీఆర్ఎస్కి వేసారు, ఎంఐఎంకి వేసారు, వాళ్ళిద్దరు మిత్రపక్షం కాబట్టి. ఇప్పుడు మరి ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నవంబరు డిసెంబరు ఉంటాయి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డబల్ బెడ్రూమ్ల సంగతి ప్రజలకు ఏం చెప్తాడు? ఎందుకంటే చాలా స్లమ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉన్నారు ఫ్యామిలీస్, ఆయన చెప్పిండు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబల్ బెడ్రూమ్లో ఇంకా ఇవ్వలేదు, ఎన్నికల ముందు ఏం చెప్తాడు? అట్లాగే నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గం ఉంది, మా జిల్లా ఉంది, లే రాష్ట్రం ఉంది, ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ రాలే, 3-4 నియోజకవర్గాలు తప్పించి. కాబట్టి దీని విషయంలో కూడా ప్రజలతోటి చర్చ జరుపుతాం. 57 ఏళ్ళకే పెన్షన్ అన్నారు 3016 రూపాయలు, దాని మీద కూడా
అట్లాగే రిటైర్మెంట్ వయసు కూడా 61 సంవత్సరాలు అని చెప్పిండు. రిటైర్మెంట్ వయసు బహుశా అది ఇప్పుడు చేయకపోయినా ఎన్నికల్లో 6 నెలలు ఉందనగా చేసి చూడొచ్చు మళ్ళీ అది, ఎందుకంటే మళ్ళా అప్పుడు ఓట్లు వాడడానికి ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే నాకు ఇవే కనబడుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయని చెప్పినాయి. ఆ లిస్టు మాకు దొరకలేదు కాబట్టి అది పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా దగ్గర చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీస్తో పాటు సిఎల్పి భట్టితో పాటు మాకు ఎంపీలు మళ్ళా ఇద్దరు ముగ్గురు, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా కానీ సీతక్క కానీ వీరన్న కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, నేను, మళ్ళా అట్లనే మరి జీవన్ రెడ్డి గారు, ఎల్ఓపి నాయకులు, ఎమ్మెల్సీ, ఇట్లా చాలామంది ఏఐసీ సెక్రటరీస్ నలుగురు ఉన్నారు, వాళ్ళు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ పీసీసీలు హనుమంతరావు గారు, అట్లాగే పొన్నాల లక్ష్మయ్య గారు, లేదా మాకు ఇంకా చాలా సీనియర్స్ అంటే ఇప్పుడు విజయశాంతి గారు, రేణుకా చౌదరి గారు, అట్లనే మన కోదండ్ రెడ్డి గారు, కిసాన్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, శబ్బిరాలి గారు మాజీ మైనార్టీ నాయకుడు, వారు కానీ మధ్యాశ్కి గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు మళ్ళా మాజీ డిప్యూటీ సీఎం, లేదా గీతారెడ్డి గారు సీనియర్ మినిస్టరు, అట్లా చిన్నారెడ్డి గారు, అట్లాగే మాకు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇది పొన్నం ప్రభాకర్ కానివ్వండి లేకపోతే కుసుమ్ కుమారు, ఇట్లా మేము ఇట్లా ఒక చాలామంది ఇట్లా సీనియర్స్ ఉన్నారు, అందరి ఫోటోకాల్ని కలుపుకొని ఒక యాత్ర చేస్తే బాగుంటుంది అనేది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మరి భట్టి గారితో మాట్లాడడం జరిగింది జూ వీడియో కాన్ఫరెన్స్లో. దీన్ని ఒకసారి మీడియా ద్వారా మేమేమి పార్టీ అంతర్గతంగా ఏం సలహాలు ఇస్తున్నాం పార్టీకి, లేకపోతే ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు చేయని ఏవేమి ఉన్నాయో అవన్నీ వెలుగులోకి తీసుకురావాలి, దాని మీద పోరాటం చేయాలి. ఇప్పుడు చూడండి 100,000 ఉద్యోగాలు అన్నాడు, 100,000 ఉద్యోగాలకు ఊసలేదు ఇక, అసలు 6 ఏళ్ళు అయిపోయింది 100,000 ఉద్యోగాలు యువకులకు దాని సపోర్టే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కుప్పకూలిపోయింది, అసలు వాళ్ళ మెస్సులకు కూడా సరిగ్గా తిండి అందుతలేదు అనేది. మరి ఆ రోజైతే పాపము తెలంగాణ టైంలో అయితే వాళ్ళని సంఘాలు ఎత్తుకున్నారు, నెత్తి మీద కూర్చుని పెట్టుకున్నారు, వీళ్ళతోటే తెలంగాణ వస్తుంది, వీళ్ళే తెలంగాణను లేపారు, పాపం పిల్లలందరూ బాగా జోషులలో చేసారు, అప్పుడు పాపం వాళ్ళు చాలామంది చచ్చిపోయారు కూడా, ఆత్మహత్య చేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో సరిగ్గా భోజనం లేదంట, వైస్ ఛాన్సలర్స్ లేరు, అది విచిత్రం ఉన్నదంట. మెస్సులు లేవండి అక్కడ, పిల్లలకు భోజనాలు లేవు, ఉస్మానియా యూనివర్సిటీల చదువుకునే విద్యార్థులు సరైన భోజనాలు కూడా లేవు, నేను కాకతీయ అదే పరిస్థితి అంటారు. అసలు జిల్లాలో రాక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని జిల్లాలో యూనివర్సిటీలు ఇచ్చినాం, అసలు ఉస్మానియా కాకతీయ దిక్కు లేదు జిల్లాల, ఉస్మానియా జిల్లాలో ఉన్న యూనివర్సిటీల పరిస్థితి ఏంటిది? అచ్చా ఇంకొకటి రియంబర్ అది ఏంది, ఫీజు రియంబర్మెంట్ అసలు జ్ఞాపకం వస్తలేవు, ఫీజు రియంబర్మెంట్ అండి పిల్లలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఫ్రీగా చదువు రియంబర్స్మెంట్ అది తీసేసారు, అది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. అసలు ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది, కాంగ్రెస్లో ఆరోగ్యశ్రీ ఉండే, అసలు ఆరోగ్యశ్రీ దిక్కు లేదు ఇప్పుడు. అసలు మేము ఉన్నప్పుడు అయితే అప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రులు మరి రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 ముఖ్యమంత్రులు, మేము ఎమ్మెల్యేలు ఉంటే మంత్రులు అందరం ఉంటే మరి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అంటే కూడా మేము ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించినాం అన్ని హాస్పిటళ్లలో, ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది, అసలు 108 కనబడతలేదు, 104 కనబడతలేదు, అసలు అంబులెన్స్ ఏమైనా కూడా తెలుస్తలేదు, చాలా విచిత్రమైన పరిపాలన ఉంది. కాబట్టి ఇవన్నీ మేము వీడియో కాన్ఫరెన్స్లో ఎప్పుడో చర్చిస్తున్నాం. ప్రజలు ఇప్పుడు ప్రజల దగ్గరికి మంత్రులు పోతున్నారు కానీ మంత్రుల చుట్టూ పోలీసు వాళ్ళే ఉంటున్నారు, ప్రజలను కరోనా పేరు మీద
ప్రజలకు మంత్రులు కలిసి అవకాశం కూడా లేకుండా పోయింది. అవకాశం లేదు. ఇప్పుడు మంత్రి ఒకరు ఉంటే 200 మంది పోలీసు వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు చుట్టూ. ఈ 200 మంది పోలీసు వాళ్ళు ఆ మంత్రికి కరోనా రాకుండా వీళ్ళే నిలబడతారు చుట్టూ. సరే, పోలీసు వాళ్ళకు వస్తుంది అనుకో కరోనా, చుట్టూ నిలబడ్డందుకు ఇప్పుడు ప్రజలు ఎక్కడ కలుస్తారు? పోయి ప్రజలు కలిసే అవకాశం కూడా లేదు. అసలు మాకే దిక్కు లేదు ఎమ్మెల్యేలకు, ప్రజలు ఎక్కడ కలుస్తారు? పోయి నేను ఇప్పుడు మా జిల్లాల సంగారెడ్డిలో చూస్తుంటే కదా, బుర్రుమని వస్తారు, బుర్రుమని పోతున్నారు. అంతే ఎస్కాట్లు ఇస్కాట్లు, హంగామా, కానిస్టేబుల్, ముంగడ ముంగడ 10 బండ్లు, వెనక 10 బండ్లు, సెక్యూరిటీ. ఇక మనం హంగామా చూసే తృప్తి పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఏన హామీల గురించి అడుగుదామన్నా ఇచ్చిన హామీలు ఏమైనా అనేది లేదు. నిధులాలు ఎట్లా లేవు? ఇప్పుడు మాకు 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ అన్నాడు, అది అయిపోయాయి. ఇక అయిపోయింది, 3 కోట్లు లేవు, 3 రూపాయలు లేవు. ఇది కాబట్టి ఇక అంటే 2 ఫేసులు. ఒకటి ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ కాబట్టి జిఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఫేజ్లో ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక ఆలోచన చేయాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ మొత్తం కార్పొరేట్ సంబంధించిన వార్డులన్నీ తిరగాలని ఫస్ట్ ఫేజ్లో.